సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మరోసారి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో సింగరేణి సంక్షోభంలో చిక్కుకుంటుందని, వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సొమ్మును ఇతరుల అవసరాలకు మళ్లించడం సిగ్గుచేటని, సింగరేణిలో అవినీతి అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని బట్టి ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీక్ పై లోతైన దర్యాప్తు జరపాలని, బీఆర్ఎస్ బీజేపీ డైమెన్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రెండు పార్టీలకు బుద్ధి చెప్తారని బట్టి జోస్యం చెప్పారు.